ఎమ్యూనిస్ట్ స్వాగతం, నేను వరుడ. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వంకాయల వారి వీధి నుండి వంకాయల రంగారావు ఇంట్లో తాచు పందిరి హల్చల్ చేసింది. దీంతో రంగారావు ఇంట్లోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని పాము చాకచక్యంగా బాటిల్లో బంధించాడు. అనంతరం పాము దూరంగా తీసుకెళ్లి పొలాల్లో విడిచిపెట్టడంతో అక్కడ వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా జనసంచారంలోకి వస్తాయని, ఈ సీజన్లో ఇప్పటివరకు సుమారు 100 పాములను పట్టుకుని దూరంగా విడిచిపెట్టినట్లు గణేష్ వర్మ తెలిపారు. అలా అప్పన్ పిల్లి లంక ప్రాంతాల్లో అవి కూడా దగ్గర దగ్గర 100 పాములదాకా పట్టాను. అలాగే వర్షాకాలం మొన్న ఈ 2 రోజుల నుంచి వర్షం కొట్టుకోవాలని కూడా మళ్ళీ పాములన్నీ కూడా చెదిరిపోయేలలోకి అయ్యి వచ్చేయడం జరిగింది. అది ఇక్కడ పాము ఉందని ఫోన్ చేస్తే వచ్చి పట్టుకోవడం వచ్చింది. నేను మళ్ళీ సురక్షితంగా తీసుకెళ్లి వేరే ప్రాంతం కట్టాను. మాది అమలాపురం వంకాయలవర సీటు రాఘవరావు అబ్బాయి. నేను మా ఇంట్లోకి త్రాచుమా వచ్చిందండి. ఈ వరదలు ఎన్ని వచ్చేయడం వలన అక్కడ కొట్టుకుపోయి వచ్చేసి ఇళ్లలో కూడా వచ్చేస్తున్నాయి పాములు. ఈ పాములు పట్టే స్నేక్స్ క్యాచర్స్ వచ్చి పట్టుకున్నారు. టీవీ వాళ్ళకి మనం ఇప్పుడు చెప్పి ఇంటిమేట్ చేసాం. అదండి, ఈ ఆయన పట్టుకున్నారు. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి.